ఏమంటే ముఖ్యంగా ఇది మన పార్టీ మీటింగ్ కాబట్టి చెప్తున్నాము. ఆర్గనైజేషన్ డెవలప్ చేయడానికి 2009 పీఆర్పీలో వ్యవస్థాపక సభ్యుడిని నేను. నేను నాయకుడి వెనకాల ఉండడానికి ఇష్టపడేవాడిని. నేను కూడా వచ్చేసి నేను కూడా ఎంపీ అయిపోతాను, ఎమ్మెల్యే అయిపోతాను చెప్పి నేను అనుకోలేదు ఆ రోజున. ఎందుకంటే ఇన్ని కోట్ల కుటుంబానికి ముందు ఏదైనా మనం పని పబ్లిక్ పాలసీ చేయాలని చాలా అనుభవం కావాలి. అలాంటిది ఇన్ని కోట్ల కుటుంబాలని నిర్దేశించే పబ్లిక్ పాలసీలు రావాలంటే నాయకులుగా ఎదగాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే చాలా అనుభవం కావాలి. మన పార్టీలో చాలా చోట్ల మన డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్స్ పెట్టినప్పుడు జనసేన ఒకటి చెప్తారు, చాలామంది పని చేసేవాళ్ళు పాపం నిజంగా బాధపడతారు. ఏమన్నారంటే మాకు బయట పార్టీలతో ప్రాబ్లం లేదు, టీడీపీతో ఒక ప్రాబ్లం లేదు, వైసీపీతో ప్రాబ్లం లేదు, కానీ మాకు జనసేన స్థానిక నాయకులతో మాకు ప్రాబ్లం ఉందని చెప్తే, ఎందుకంటే ఒక సినిమా యాక్టర్ హీరో పొలిటికల్ పార్టీ పెట్టగానే అభిమానులు ఎంత బలం అది ఒకసారి బలహీనత కూడా. కానీ మీకు కూడా చాలా రాజకీయ అనుభవం కావాలి, నలగాలి మీరు. లేచి లేడికి లేచిందే పరుగన్నట్టుగా మేము జెండాలు వేసాం కదా, దండలు వేసాం కదా, మేము నాయకులు అయిపోతూ ఉండాలి. కుదరదు, నాయకులు అవ్వడం కుదరదు, కష్టం. అలాగే అభిమానులు కూడా కొంతమంది ఆలోచించాల్సింది ఏంటంటే మనతో పాటు చాలామంది పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అనుభోగ్యులు ఉన్నారు, వాళ్ళు రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు. మన వీళ్ళందరినీ కలుపుకొని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కొన్ని రాజకీయాల్లో రాజకీయ నేతలు కొంతమంది ఉన్నారు, విలువలతో ఉండి కూడా ఇంకా తప్పనిసరిగా నలిగిపోయి అడ్జస్ట్ అయిపోయిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఈ రోజున బయటికి రావాలనుకున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ మనం ఆహ్వానించి వాళ్ళతో మమేకం అవ్వకపోతే మన బలం చిన్న దారపోగులాగే ఉంటుంది. మర్చిపోకుండా మనం ఏం చేయలేము, ప్రభావితం చేయలేము. నేను చాలామంది యువ నాయకులకి చెప్తాను, ఈ నాయకులు అవుదాం అనుకున్న వాళ్ళు ఇంకా నాయకులు కాదు. మీరు నాయకుడు అంటే అరుపులు కేకలు పెట్టడం కాదు, మనస్సుల్ని మైండ్ని ప్రభావితం చేసే వ్యక్తి, ప్రభావితం చేసి మీ చేత పని చేయించగలిగే వ్యక్తి. నాయకుడు అని తిట్టేసి గొడవలు పెట్టేసి భయపెట్టేసి వాళ్ళు నాయకులు ఎవరు. నేను విభేదిస్తాను. అందరూ మాట్లాడుతూ ఉంటే మీరు ధైర్యంగా మాట్లాడగలవా? నువ్వు ఒక 10,000 మందిని నువ్వు ప్రభావితం చేయగలవా? 10,000 మంది నీకోసం జెండాలు పట్టుకొని రాగలరా? నా బలం చూపించి మీ బలం అంటే ఏంటి? నాకు చాలా అవివేకంగా ఉంది. ఇక్కడవాడు నిన్న దారులు ఆపి నేను ముందు నుంచి కట్టాను జెండాలు అంటే సరే, నేను కరెక్ట్, నేను కాదనట్లేదు. దానికి తగ్గట్టుగా నేను పార్టీలో స్థానం ఇస్తాను, పార్టీలో గుర్తింపిస్తాను, ఖచ్చితంగా గుర్తింపిస్తాను. ఒకరోజు అటో ఇటో ఖచ్చితంగా గుర్తింపిస్తాను, దాన్ని ఎప్పుడు నేను కాదన్ను. కానీ సెల్ఫ్ డిక్లరేషన్ చేసే నాకు ఇబ్బంది ఉంటుంది. ఒకప్పుడు 2009 పీఆర్పీని ఇలాగే చంపేశారు అందరూ, బయట వాళ్ళు చంపలేదు, మన వాళ్ళే చంపేశారు. నిన్న నెల్లూరులో ఒక కుర్రాడు ఒక కూర్చోబెట్టి ఊగిపోతే ఏడుస్తున్నాడు. దేనికి అంటే నన్ను మాట్లాడలేదు. ఇంతమంది ఉన్నారు, ఇంతమంది యువత ఉన్నారు, ఇంతమంది పెద్ద ఉన్నారు, ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతుంటే నేను రాజకీయం ఎక్కడ చేయను, చట్టసభల్లోకి ఎప్పుడు వెళ్ళను, మార్పులు ఎప్పుడు తీసుకురాను, నేను అందరి ఇగోలు నేను సంతృప్తి పరచడానికి రాలా, నేను సమాజం తాలూకు అసమానతల్ని నేను సరిచేయడానికి వచ్చాను తప్ప, మనందరం కలిపి పోరాటం చేయాలి తప్ప, నేను మనందరూ విడిగా నన్ను తిడతా ఉంటే నేనేం చేయను. అందుకే నాకు ఆ భయాలు లేవు. నేను వచ్చింది చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వచ్చాను. బ్యాంకులో తిప్పి కొడితే 2 కోట్లు కూడా లేని పరిస్థితుల్లో నా స్థాయికి అప్పుడు పార్టీ పెట్టాను నేను. ఈ 1,000 కోట్లు ఉన్నప్పుడు కాదు, తిప్పి కొడితే 2 కోట్లు కూడా లేవు నా దగ్గర. నేనేం నమ్ముతానంటే చాలామంది ఇది పీఆర్పీలో మీరు కొంతమంది ఉండొచ్చు, కొంతమంది అనుభవాలు ఉండొచ్చు. అందుకని మీకు ప్రత్యేకించి నేను చెప్తుంది, రాజకీయ పార్టీ అంటే వీ నీడ్ అన్ ఐడియా టు ఇన్స్పైర్, విచ్ విల్ ఇన్స్పైర్ అస్, మనల్ని ప్రభావితం చేసే ఆలోచన విధానం ఉండాలి. ప్రజల్లో ఆగ్రహం పెళ్ళుబుక్కినప్పుడు, మార్పు రావాలని కోరుకున్నప్పుడు ఒక అలలాగా ఒక సునామీ లాగా మొత్తం తుడిచిపెట్టిపోయి కొత్త ప్రభుత్వాన్ని తీసుకొస్తాయి, కొత్త నాయకులు వస్తారు. అంతే నాకు నిజంగా నేను మీరందరూ నాకు కూర్చోబెట్టి సీఎం అవ్వాలనుకున్న వీటన్నిటికంటే కూడా నాకున్నది ఏంటంటే మార్పు రావాలన్న చాలా బలమైన ఆకాంక్ష. నిజంగా అలసిపోయాం. ఇంతమంది రోడ్డు మీదకి వస్తున్నప్పుడు అది నిజంగా నాకు చాలా బాధ్యత అనిపిస్తుంది, నాకు ఆనందం కలిగేది. ఇంతమంది నా మీద భరోసా పెట్టి ఇంట్లో నుంచి రోడ్డు మీద ఎక్కి డివైడర్ మీద ఎక్కి ఆ మీడియన్ మీద ఎక్కి నాకు చేతులు చూపిస్తున్నారు ఆడపడుచులు, పెద్దవాళ్ళు అందరూ, మధ్య వయస్కులు,
ఇంతమంది వస్తున్నారంటే ఏదో ఒక అలసిపోయారు పొలిటికల్ ప్రాసెస్లో, కొత్త రక్తం రావాలి.